రెండు సంవత్సరాలు పడుతుంది అన్ని మంత్రాలయాలని మేము వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాల్సి వస్తుంది అన్ని కులాలకి మతాలకి అందరికి నచ్చే విధానంగా అమలు చేసే విధానంగా మనం ఏర్పాటు చేసుకో రాత్రిం పగలు చదివి ఆలోచిచి అభిప్రాయాలు తీసుకొని పబ్లిక్ లో పెట్టి సంతకాల సేకరణలు తీసుకొని ఇన్ని చేస్తే ఒక చట్టం అమలు అవుతుంది మరి ఇక్కడ ఒక రాష్ట్రానికి ఎందుకు చేయలేరు అనేది కొంచెం ఆ తొందరపాటు నాకు రెస్ట్లెస్ గా ఫీల్ అవుతుంది ఏంటి ఇంత మాత్రం కూడా మనం చేసుకోలేమా అనేది ఒక ఫీలింగ్ రాష్ట్రం అనగానే యాదకచ్చిందక్క మన కామంల రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి గొప్పగా నడుస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థిమితపడి బలంగా ఉన్నాం ఈ వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది ఇప్పటికే రాష్ట్రమంతా ఒక రిజల్ట్ వస్తే ఖమ్మం జిల్లా వేరే రిజల్ట్ ఇస్తుంది నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా ఉంటాను కాబట్టి అది రాజకీయాలే కాదు అది అనుబంధం కూడా అక్క ఖమ్మం కోమన మన రేవంత్ సార్ వచ్చిండు అవును రేవంత్ రెడ్డి సార్ అవును వచ్చి ఏమన్నాడు అంటే ఏమేం అంత బలగమో లే కలిసిపోతాం ఇక అదేం లేదన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీలో లోపట అంత లొల్లు ఉంటది అంటారు కదా అక్క నిజమేనా ఆ నిజమే ఉండాలి లొల్లు ఉంటేనే వేరే అభిప్రాయాలు కూడా మనకు అర్థమవుతుంది రాబోయే సమస్యలు ఏంటనేది మనం గుర్తిస్తాము దీన్ని ఎలా సర్దుకోవాలనేది ఆలోచిస్తాము ఆ విధంగా స్వేచ్ఛ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు నాకు చెప్పగలుగుతా నేనే బాస్ అని నేను నడిపినానంటే నడవదు అది బీజేపీ అటువంటి పార్టీలకి అసంటి పార్టీలకి ఇప్పుడు పరిస్థితి ఏమవుతుందో మీరే చూడండి అంటే ఇప్పుడు మన దాంట్లో మనకు లొల్లు ఉంటేనే ఎవలెవలు ఏమనుకుంటున్నారు అనేది అంత తెలుస్తుంది అవును లేకపోతే తెలియదు అందరు గమ్మున కూర్చుంటే ఏం లాభం ఏం గొయ్యలు అవుతున్నారో తెలియదు అమ్మో నిజమే అక్క మంచిగా చెప్పిన ఇప్పుడు రేవంత్ సార్ మంచి గట్టిక ముచ్చటిని ఆడ చెప్పిపోయిండు బాగానే అనిపించింది కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే సీఎం ఎవరైతారక్క ఎవరైనా అవ్వచ్చు మనకెందుకు ఇప్పుడు ఏం తొందర ఇప్పుడే చెప్పడానికి ఇంకో 6 నెలలే ఉన్నదంట కదా ఏం పర్లేదు 6 నెలల తర్వాత డిసైడ్ అవుతాం ఎవరు సీఎం అనేది ఇప్పుడు నుంచి చెప్తే ఆయన దించేదానికి ఆయన తెంచేదానికి చాలా మంది తయారవుతారు అట్లుంటదా అక్క లోపట లోపటనే అన్ని పార్టీల్లో ఇట్లనే ఉంటుంది రాజకీయాల్లో ఆయన సీఎం అంటే ఈయన ఎలక్షన్ ఓడిపోతే బెటరు ఆయన గెలిస్తే నేను సీఎం కాలేను ఈ అవకాశాలన్నీ చూసుకుంటారు కాబట్టి మంచిదే ఎవడైనా అవ్వచ్చు రేపు ఎమ్మెల్యేలు గెలవాల ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు అప్పుడు అధిష్టానం అభిప్రాయం తీసుకుంటుంది ఆహా ఎమ్మెల్యేలు అందరు ఈయన గురించి చెప్పారా ఓకే ఆలోచిస్తాం ఏది మంచిది మతం కులం అన్నీ చూడాల్సి వస్తుంది ఎన్నో ఆలోచిస్తాం కాబట్టి అది అప్పుడే డిసైడ్ అవుతుంది ముందు నుంచి ఎందుకు చెప్తాం అది చాలా సీక్రెట్ గా పెడతారంటే ఏ పార్టీలైనా ఇట్లా ఎందుకంటే